విజయనగర జిల్లా శృంగవరపుకోట మండలం విజయనగర జిల్లా విద్యారంగ అభివృద్ధికై సైకిల్ యాత్ర ఈ రోజు ఎస్కోటలో పుణ్యగిరి కాలేజ్ నుంచి ర్యాలీగా ప్రారంభమైంది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ ప్రారంభించారు. అనంతరం దేవీబొమ్మ జంక్షన్ లో బహిరంగ సభ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి చిన్నబాబు అధ్యక్షతన ప్రారంభమైంది. ముఖ్య వక్తగా పాల్గొన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంపై లేదన్నారు. సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థుల పరిస్థితి అద్భుతంగా మారిందని అన్నారు. వెంటనే సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు చాలి చాలని భోజనం పెడుతున్నారని, కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచి వారి ఆకలి తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లాల విద్యారంగ అభివృద్ధికి జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తున్నాం. అన్ని ప్రాంతాల ప్రజలంతా ఆదరిస్తా ఉన్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షాన సంగ్రామ యాత్ర కాస్త సమర యాత్రగా మారుతుందని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసం పాలకులు అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం మండల నాయకత్వం పాల్గొన్నారు. ఈ యాత్ర తర్వాత అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఎస్ఎఫ్ఐ పోరాటానికి సిద్ధమవుతుంది. మన సమస్యలు తెలుసుకోవడానికి యాత్ర హై స్కూల్ తరలించినటువంటి సగానికి సగం పాఠశాలను మూసేశారు. ఈ రాష్ట్రంలో 18,000 పాఠశాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసేశారు. ఇది ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు, మోతర ప్రభుత్వం. మా స్కూళ్ళని మూసేస్తే వచ్చే ఎన్నికల్లో నిన్ను కూడా మూసేస్తాం. కాబట్టి మన డిగ్రీ విద్యార్థులు ఉన్నారు, డిగ్రీ విద్యార్థులకి